రెండు రాష్ట్రాలు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూసినటువంటి కొడంగల్ నియోజకవర్గంలో గెలుపెవరిది? మరి అందరూ కూడా గెలుస్తారని, కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి గెలుస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డితో మాట్లాడదాం. మిమ్మల్ని కేసీఆర్ ఓడగొట్టాలని చాలా పకడ్బందీ వ్యూహంతో వచ్చినటువంటి సందర్భంలో మీరు గెలుస్తారన్న ప్రచారానికి సంబంధించి ఎలా ఉంది? అంటే గెలుపు గురించి నాకంటే మీరే క్షేత్రస్థాయిలో ఉదయం నుంచి పర్యటన చేసినారు కాబట్టి మీకు అర్థమై ఉంటుంది నేను గొప్పగా చెప్పుకోవడం ఎందుకు. కేసీఆర్ కోరిక దురాశ దురాశ ఎప్పుడు కూడా దుఃఖానికే దారితీస్తుంది. సో కొడంగల్ నియోజకవర్గంలో డబ్బులతోనో ముఠాలతోనో రకరకాలుగా వ్యవహారాలు చేసి గెలవాలని ఆయన ఏదైతే కోరుకుంటుండో అది ఆయన ఆకాంక్ష మాత్రం. ఇక్కడ ప్రజల ఆలోచనతో లేరు, ప్రజలు ఇక్కడ ఆత్మగౌరవంతో బతుకుతుండ్రు. ఇలా రేవంత్ రెడ్డి అనే వాడికి ఇంత గుర్తింపు వచ్చిందంటేనే కొడంగల్ ప్రజల వల్ల. వాళ్ళు 2009లో నేను ఎవరో తెలియకపోయినా గెలిపించి ఇంతవాడిని వాళ్ళు పెంచి పెద్ద చేశారు. ఇలా చెట్టు మొక్క నాటితే చెట్టు అయింది, కాయలకు వచ్చింది. ఇప్పుడు సిద్దిపేట నుంచి ఒక ఆయన గొడ్డలు తీసుకొని, షాబాద్ నుంచి ఇంకొక ఆయన గొడ్డలు తీసుకొని వచ్చి ఆ చెట్టు నరుకుతామంటే ఇక్కడ ప్రజలు వ్యవసాయదారులు. 6 నెలలకోసారి వేసుకునే పంటనే అడవి పందులు వచ్చి నాశనం చేస్తామని అంటే కరెంటు తీగలు పెట్టి కాపాడుకుంటున్నారు. 9 ఏళ్ళు వాళ్ళు పెంచిన మొక్క ఇలా చెట్టాయి కాయలు కాసే సందర్భంలో ఎవరో వచ్చి నరుకుతామంటే చూస్తూ ఊరుకుంటారా? దాని ఫలితమే ఈరోజు ఎన్నికల ఓటింగ్ సర్లేని బట్టి మీకు అర్థమవుతుంది. కానీ మీరు ఒక దిశలో ఓడిపోతారన్న ఇదితో మీరు కేవలం నియోజకవర్గానికి మాత్రమే పరిమితమయ్యారన్న ఒక ప్రచారం జరిగింది. ఇప్పుడు ప్రచారానికి ఏముంది, కేసీఆర్ చేతిలో కొన్ని టీవీలు, కొన్ని పేపర్లు, కొంత యంత్రాంగం ఉంది. ఆయనకి ఏది కావాలన్నా ప్రచారం చేయించగలడు. కేసీఆర్ ప్రచారం నిజం కాదు. ఇలా కొడంగల్ ప్రజల పౌరుషానికి, కేసీఆర్ పెత్తనానికి మధ్యలో జరిగిన పోటీ ఇది. నరేందర్ రెడ్డి మహేందర్ రెడ్డి అనేటోళ్ళు ఇక్కడ, వాళ్ళ పేర్లు కూడా ప్రజలకు తెలియదు, వాళ్ళు పోటీలో ఉన్నారని కూడా మనం చర్చించాల్సిన అవసరం లేదు. అయితే కేసీఆర్ అనేవాడు ప్రజలకు మేలు చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఉంటే కనీసం ఆ పార్టీ కొంత పట్టు దొరికిండేది. అవి ఏమీ చేయకుండా కేవలం మాయలతోని, మాటలతోటి, ముఠాలతోటి, మూటలతోటి నెగ్గాలనేదైతే అనుకున్నాడో దానికి సరైన గుణపాఠం చెప్పడానికి కొడంగల్ ప్రజలు సిద్ధమయ్యారు. మీరు 11 తారీఖు రోజు ఫలితాలలో అది చూడబోతున్నారు. మీరు ఒక ప్లాన్ వేశారు, ఆ ప్లాన్లో ఆ ట్రాప్లో పోలీసులు పడి దెబ్బతిన్నారు అనేటువంటిది నిజమేనా? ఇప్పుడు నిజం అబద్ధం అనేది మీరు చెప్పాలా? అంటే ఇప్పుడు పోలీసులను నేను చెప్తే మహేందర్ రెడ్డి విని నా మాట ప్రకారం వచ్చి మా గేట్లు వలగొట్టి మా తలుపులు ఇరగొట్టి మమ్మల్ని ఇడ్చుకొని పోతాడా? ఇది సినిమాలలో సాధ్యం, నిజ జీవితంలో అసాధ్యం. సో చంద్రశేఖరరావు గారు చేసిన తప్పుడు పనులను కప్పిపుచ్చుకోవడానికి ఇట్లాంటి చిల్లర ప్రచారాలు ప్రజలల్లో కొత్త వ్యాప్తి చేయాలని చూస్తుంటాడు. కానీ ఆ ఇన్సిడెంట్ వల్లనే మీకు ఇమేజ్ కొంత పర్సంటేజ్ పెరిగింది అని అంటారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఎవరు ఎట్లా అనుకుంటే అట్లా కనిపిస్తుంది. ఆ అనుకునే దాని గురించి నాకు సంబంధం లేదు. నేను నిత్యం ప్రజలను నేను చెప్పేది ఒకటే మీకు, నేను అనేవాడిని నామమాత్రుని, నన్ను ఇంతటి వాడిని ప్రజలు చేశారు. ఇంత పెద్దగా ప్రజలు పెంచిన నన్ను కేసీఆర్ అనేవాడు నిమిషాల మీద దాన్ని లేకుండా చేయాలనే కోరిక ఏదైతే ఉన్నదో ఆ కోరికను ప్రజలు అంత ఈజీగా ఆమోదించరు. అంటే ఒక కారణం చూపించాలి కదా. రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలంటే కాలేజీలు తెచ్చినందుకు ఓడగొట్టాలనా, ఆసుపత్రులు తెచ్చినందుకు ఓడగొట్టాలనా, రోడ్లు తెచ్చినందుకు ఓడగొట్టాలనా, పాఠశాలలు తెచ్చినందుకు ఓడగొట్టాలనా, గుడులు బడులు కట్టుకోవడానికి సాయం చేసినందుకు ఓడగొట్టాలనా, లేకపోతే కొడంగల్ గలాన్ని వాళ్ళ తరఫున చట్టసభలలో వినిపించినందుకు ఓడగొట్టాలనా, లేకపోతే ఎక్కడో కర్ణాటక సరిహద్దుల్లో మారుమూల ప్రాంతంలో ఉన్న మా ఆత్మాభిమానాన్ని ఢిల్లీ వరకు చెప్పి ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ లాంటి నాయకుల్ని ప్రాంతానికి తీసుకొచ్చినందుకు ఓడగొట్టాలని కారణం ఉండాలి కదా. కేవలం చంద్రశేఖరరావు గారి అవినీతిని, ఆయన అక్రమాలను, ఆయన అహంభావాన్ని, ఆయన అహంకారాన్ని, ఆయన ఆధిపత్యాన్ని ప్రశ్నించినందుకు ఓడగొట్టాలని ప్రజలు ఆలోచన చేస్తారు కదా, విశ్లేషించుకుంటారు కదా. ప్రజలు విఘ్నులు, విఘ్నతోనే ఆలోచన చేస్తారు. చంద్రశేఖరరావు గారు అనుకున్నట్టుగానే జరిగినుంటే 2001లో చంద్రశేఖరరావు సిద్దిపేటలో గెలవాడు. 2004 తర్వాత 2014 వరకు జరిగిన ఏ ఉప ఎన్నికలలో కూడా కేసీఆర్ ఏ సీటు కూడా గెలవద్దు. ఎట్లా గెలిచిందా పార్టీ? సో పాలకుల కోరిక ప్రజల కోరిక కాదు. పాలకులు అహంకారపూరితమైన అధికారం వచ్చి కండకవరంతో కొన్ని ఆలోచన చేసింది అనుకో, ప్రజలు తిరస్కరిస్తారు. కాబట్టి ఇవాళ కొడంగల్ విషయంలో కూడా చంద్రశేఖరరావు గారు ఆ లాజిక్ మిస్ అయిపోయారు. అంటే తను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, తన పార్టీ మీద పాలకులు చేస్తున్నప్పుడు ఏదైతే మాట్లాడిండో అది తప్పు అన్నాడు, అవే పనులు తను ఈరోజు చేస్తున్నాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలా? చంద్రశేఖరరావు గారు అనేట ఆయన లాజిక్ మిస్ అయిపోయాడు. కేవలం ఆధిపత్యాన్ని చూపించాలన్న ఆధిపత్యానికి ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఆమోదించి తీరవలసిందే.
ఎందుకు పోయినాడు చూస్తా, నా చేతిలో ఇన్ని బలగాలు ఉన్నాయి, ఇంత వ్యవస్థ ఉంది, ఇన్ని మూటలు ఉన్నాయి, ఇన్ని ముఠాలు ఉన్నాయి, వాటి అన్నిటిని ప్రయోగించి లొంగ తీసుకోవాలని ఆయన అనుకుంటుడు. కానీ ఇక్కడ నేను కూడా కాదు, నా వెనకాల ఉన్న కొడంగల్ ప్రజలు 200,000 మంది ఏం ఆలోచన చేస్తున్నారన్న సంగతిని ఆయన మర్చిపోయిండు. కాబట్టి ప్రజలు అంత బలంగా ఉన్నారు కాబట్టి నేను నిలదొక్కున్నా. ఇలా ఎవరైనా కృతజ్ఞత చెప్పాలన్నా, ఎవరైనా అభినందించాలన్నా మంచోళ్ళు పేదోళ్ళు అమాయకులైన కొడంగల్ ప్రజల్ని మాత్రమే అభినందించాలి. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. ఇది కొడంగల్ పౌరుషానికి, కేసీఆర్ పెత్తనానికి జరిగిన పోటీలో కొడంగల్ ప్రజల యొక్క పౌరుషం నెగ్గింది. కేసీఆర్ పెత్తనాన్ని సమూలంగా సమాధి కట్టడానికి ఇక్కడ ప్రజలు సిద్ధమైపోయినరు. సో ఇక్కడ ప్రజలతో గోక్కున్నాడు, ఇక్కడ ప్రజలతో పెట్టుకున్నాడు. ఇక్కడ వచ్చి ఇక్కడ పరిస్థితులు చూసి, పేదరికాన్ని చూసి, పేదరికాన్ని మా సొమ్ముల ద్వారా కొనుక్కోవచ్చని ఏదైతే ఆలోచన ఉందో, తాపత్రయం ఉందో, అది చెల్లదు. చెల్లదన్న సంగతి 11 తారీఖు నాడు తెలుస్తుంది. ఏ మేరకు చెల్లకుండా తిప్పికొట్టిన అనేది కూడా మీరు ఆ రోజు చూడబోతున్నారు. చివరగా ఒకటి, మీరు గెలుస్తారన్న ధీమా ఉందా? ఎంత మెజారిటీ మీకు వస్తుందని? నేను అలాంటి ఊహాగానాలు, చిలక జోషాలు, హస్త సామాద్రికాలు నేను చెప్పను. ప్రజలను నిండుగా అభిమానించిండ్రు, ఆశీర్వదించిండ్రు. 2009లో 7,000తో గెలిపించిండ్రు. 2014 వచ్చే వరకు ఆ మెజారిటీ డబుల్ అయ్యి 15,000 అయింది. 15,000తో గెలిపించిండ్రు. ఇప్పుడు ప్రజలు తిరుగుతున్నప్పుడు ఈసారి 15,000ని డబుల్ చేస్తాం సార్, ఎందుకంటే ప్రతిసారి డబుల్ చేసుకుంటూ పోతున్నాం. ఈసారి కూడా 15,000ని డబుల్ చేసి కేసీఆర్కు గుణపాఠం చెప్తామని కింద శ్రేణులు మాట్లాడుతున్నారు. కాబట్టి నేననేది మెజారిటీ అనే దానికంట కూడా 50% పైబడిన ప్రజలు ఇక్కడ మా ప్రతినిధిగా రేవంత్ రెడ్డి ఉండాలని కోరుకుంటున్నారు. అది 50% పెరుక్కుంటూ పోయి 70% అవుతా, 80% అవుతా, పోలైన దాంట్లో ఓట్లలో 50% తగ్గదు. నేను ఒక్కని ఒక సైడ్ ఉంటే అన్ని పార్టీలు ఒక సైడ్ ఉన్నా కూడా నాకు దరిదాపుల్లో ఉండవు. ఎందుకంటే ఇది ప్రజల మెజారిటీ ప్రజల యొక్క అభిప్రాయం. కొడంగల్ తరఫున వాళ్ళు ఎన్నుకున్నారు. చాలామంది ఏంటంటే రేవంత్ రెడ్డి ఏదో చేసింది, రేవంత్ రెడ్డి ఏంది చేసేది, నేను ఒక వ్యక్తిని ఇంతమంది అభిమానించే అవకాశం ఇచ్చారు కాబట్టి నేను కొట్లాడగలుగుతున్నా. ఇలా కొడంగల్ ప్రజలు అండగుండు కాబట్టి కేసీఆర్ కాదు, కేసీఆర్ తాత వచ్చినా కొండనైనా పిండి చేస్తాను. ఎందుకు చెప్తున్నా నేను, ఇన్ని కేసులు పెట్టినా, ఇన్ని ఇబ్బందులు పెట్టినా, ఇన్ని నిర్బంధాలు చేసినా ఎందుకు తిరగబడి కలబడగలుగుతున్నాము? ప్రజలు ఉన్నారు కాబట్టి. ప్రజలు ఉన్న సంగతి నేను చెప్పుకోవడానికంటే క్షేత్రస్థాయిలో ఉదయం నుంచి మీరు పరిశీలించారు, మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఇక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఏం ఆలోచన చేస్తున్నారు. ఈ ప్రజల మీద పెత్తనం సహించరు ఇక్కడ. సో సహించని పెత్తనాన్ని మాకు రుద్దాలని అనుకుంటే చరిత్రలో కాలగర్భంలో కలిసిపోతాడు చంద్రశేఖరరావు గారు. ఇప్పటికైనా విజ్ఞతతోని ఆలోచన చేసి ప్రతిపక్షంలో అయినా బుద్ధిగా ఉండాల్సిందిగా కేసీఆర్ గారు సూచన చేస్తున్నా. రేవంత్ రెడ్డి గెలుస్తారనే దాని చర్చ దానికన్నా ఎంత మెజారిటీ ఆయనకు వస్తుందనే దానిపైనే రెండు రాష్ట్రాల్లో విపరీతమైనటువంటి బెట్టింగ్ కొనసాగుతూ వచ్చింది. మరి ఆయన గెలుపు విషయానికి సంబంధించి ఈ నెల 11న వెల్లడైబోయేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయన్నది మనం చూడాల్సి ఉంది. కెమెరామెన్ ప్రభాకర్తో అరవింద్ శర్మ, NTV కొడంగల్ నుంచి.